హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఆది రాది ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే రోజు నైట్ నుంచి షూట్ చేశానండి ఏంటబ్బా రాధ బ్యాగ్ సర్దుతుంది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి నెల్లూరు వెళ్తున్నాను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా నెల్లూరు వెళ్తున్నామండి అనేసి అందుకనేసి నేను బ్యాగ్ సర్దుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఎందుకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాను కదా సో ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అనేది అయితే లాస్ట్లో చెప్తానండి వీడియో అయితే చివరి వరకు మేమేంటంటే శనివారం రోజు నైట్ అండి బ్యాగ్ సర్దుకుంటుంది ఇది నేను సో మాకు సండే వచ్చేసి మార్నింగ్ 4:30 ట్రైన్ అన్నమాట సో అందుకనేసి ముందే బ్యాగ్ సర్ది పెట్టేసుకుంటున్నాం అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఆదివి నావి పెట్టుకుంటున్నాను మళ్ళీ మా అత్తయ్య మామయ్య వాళ్ళే పెట్టుకుంటున్నాను వేరే బ్యాగ్లో పెట్టేశాను నేను అనుకోకుండా ఏం జరిగిందంటే ఇక్కడ మా నందిని నాని కూడా మేము కూడా వస్తాం పిన్ని మేము వస్తాం పిన్ని అని గోల్ చేస్తుంటే వాళ్ళని కూడా తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట సో ఎందుకంటే అనుష ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది ఎవరైనా వెళ్తుంటే గోల్ చేస్తున్నారు కదా మేము వస్తాం అనేసి సో అందుకనేసి వాళ్ళ కోసం మేము వస్తామనేసి గోల్ చేసింటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చామండి బట్ ఏంటంటే వాళ్ళకైతే మేము ట్రైన్ టికెట్ అయితే బుక్ చేయలేదు సో వచ్చేసాము అనుకోకుండా సరే ఒకవేళ టీసీ వస్తే ఒకవేళ ఫైన్ వేస్తే అప్పుడు చూసుకోవచ్చులే అనేసి పిల్లల్ని కూడా తీసుకొచ్చాము ఏడుస్తున్నారు అనేసి అస్సలు అండి నాకు చూసారు కదా మీరు బేరు వాళ్ళు ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు అన్ని బట్టలు ఉన్నా కూడా నాకు ఏ డ్రెస్ పెట్టుకోవాలని అస్సలు అయితే ఏం బుర్ర పని చేయలేదండి ఏదో పెట్టుకున్నా అంటే పెట్టుకున్నాను నేనైతే బట్టలు అసలు ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తా అంటే ఏదోటి పెట్టుకోవచ్చులే ఏదోటి పెట్టుకోవచ్చులే అనేసి ఉన్నాను బట్ లాస్ట్కి ఏంటంటే ఒక శారీను 4 డ్రెస్సెస్ పెట్టుకున్నాను అంతే ఏంటబ్బా రాదా అన్ని బట్టలు పెట్టుకుంది అక్కడే ఉంటుంది అనుకుంటున్నారా లేదండి జస్ట్ బుధవారం వరకే ఇక్కడ ఏంటంటే వచ్చేసి అన్ని బట్టలు ఎందుకు పెట్టుకున్నానంటే కూడా నేను అంటే అక్కడికి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళాలి అనేసి అన్నారనమాట అందువల్ల నేను అన్ని బట్టలు పెట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు నైట్ ఆది వర్క్ వెళ్ళాడండి వర్క్ వెళ్ళి ఆది వచ్చేసి 1:30 వచ్చాడు 1:30 వచ్చాక మళ్ళీ వచ్చేసి మేము 3:00 లేచి రెడీ అయ్యి వెళ్ళాము చూసారా అస్సలు బీరువాలు ఎన్ని బట్టలు ఉన్నాయో నాకైతే ఇంకా బ్యాగ్ సర్దం అయిపోయాక నేను వచ్చేసి మామయ్యకి ఆయనకి బట్టలు ఇచ్చానమాట ఆదివి నావి ఇద్దరివి అవి చేపించుకొచ్చాడని చేసిచ్చారనమాట సో అవి సర్దుతున్నాను అక్కడే ఉంటే అలాగే ఉండిపోతాయనేసి సో టైం చూసారు కదా అసలు ఎంత అవుతుంది ఇక్కడ పావుదొక్కు 4 అయిందండి మా ట్రైన్ అయితే 4:25 అనమాట అస్సలు అనుకోలేదు మేము ఇలా జరుగుతుందనేసి అప్పుడు లేచేసి రెడీ అయ్యేసరికి అస్సలు నిద్ర మంపుందండి అసలు లేగబుద్ధి కాలేదనమాట ఎందుకో సో టైర్డ్గా అనిపించేసి అస్సలు లేగాలనిపించలేదు బట్ తప్పదు కదా అనేసి లేచి రెడీ అయిపోయి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మీరు ఎంతగానో అడిగారు కదా మీ మామయ్యని చూపించండి మీ మామయ్యని చూపించండి అనేసి మా మామయ్య అండి ఆయన ఈ వీడియో అయితే అస్సలు నేను తీయలేదు ఆదినే తీశాడు ఎందుకంటే నేను ఈ వీడియో తీసే డే చేయలేదు మా మామయ్య ఉంటాడు కదా అనేసి సో ఆదినే తీశాడు అనమాట వీడియో అంతా కూడా సరే నువ్వు తీయకపోతే మాటలే నేను తీస్తాలే అనేసి ఆది తీశాడు మీరు అడిగారు కదా ఆయన మా మామయ్య చూపించాను కదా ఓకే అండి ఇక్కడ వచ్చేసి మేము ట్యూషన్కి అయితే వెళ్తున్నాము ఆటో వచ్చేసి మాకు ముందే మాట్లాడి పెట్టుకున్నామండి ఎందుకంటే ఆ టైంలో ఏముండదు కదా అనేసి సో అక్కడ ఆటో ముందే మాట్లాడుకుంటే ఆటో వచ్చేసింది ఇక్కడ ఏంటంటే చిన్న విషయము అసలు నేను రిజర్వేషన్ టికెట్ ఇంట్లో మర్చిపోయానండి అది కూడా నాకు సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది అప్పుడు చెప్పాను ఆదికి నేను టికెట్ మర్చిపోయాను ఎట్లా అనేసి అప్పుడు కొద్దిగా అరిచాడు అసలు ఇప్పుడు చెప్తున్నావేంటి అనేసి బట్ ఏమలేదు ఎందుకంటే మొబైల్లో ఉంటుంది కదా మనకు రిజర్వేషన్ టికెట్ కూడా సో మేము ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చామండి మాకు ఇక్కడ ఏం జరిగిందంటే ప్లాట్ఫామ్ వచ్చేసి 1 చూపిస్తుంది మా రిజర్వేషన్ దాంట్లో బట్ అండి 10 మీద ఉందండి జస్ట్ అక్కడైతే మాకు స్టేషన్లో ట్రైన్ ఉంది మేము వచ్చేసి టైం లేదు మాకు వెళ్ళడానికి మా అత్తయ్య గారేమో నడవలేదు తొందరగా మాకు కీళ్ళవాతం ఉంది అస్సలండి మేము ట్రైన్ మిస్ అయిపోయింది వెళ్ళిపోయింది అనుకున్నాము అందరము కానీ అసలు ఎలానో గబగబ వెళ్ళేసరికి మా కోసం ట్రైన్ అలా మేము ఎక్కామండి 1 నిమిషము ఎమ్మటే ట్రైన్ కదిలింది అసలు మా కోసమే ట్రైన్ ఎంతసేపు ఆగిందేమో అనుకున్నాం మేము
ఇక్కడొచ్చి నందిని వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఈ టిఫిన్ ఎక్కడ లేదు, అసలు ఏ ప్లాట్ఫామ్ మీద దొరకలేదు. సింగరాయకొండలో వచ్చేసి ఆది ఫ్రెండ్ ఉన్నాడంట. సో అతనికి ఫోన్ చేస్తే తెచ్చిచ్చాడండి టిఫిన్ అన్న, అందరికి తెచ్చిచ్చాడు. బట్ నేను బ్రష్ చేయలేదనేసి నేను తినలేదు. వీళ్ళందరూ బ్రష్ చేసుకొని వచ్చారు, ఎందుకంటే అంత మార్నింగ్ బ్రష్ చేసుకుంటే నాకు తిప్పుతుందనేసి నేను బ్రష్ చేయలేదు. సో వీళ్ళందరూ టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ తింటున్నారండి. ఇక్కడైతే మా నాన్న ఏమంటున్నాడంటే, పిన్ని నువ్వు వీడియో ఆపబా ఇంకా అనేసి అన్నాడు. అదంతా నేను మ్యూట్ చేశాను, డిస్టర్బెన్స్ ఫుల్గా ఉందనేసి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు వీళ్ళందరూ తినేస్తున్నారండి. ఏంటంటే ఇది ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకుంటున్నాం, కానీ ఇప్పటికి కుదిరిందనమాట. మాకైతే అస్సలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది, సో అందుకనేసి వచ్చాము మేము. ఇది వచ్చేసి ఏదో ఊరు వచ్చాక అండి, బట్ గుర్తులేదు. కాకపోతే నాకు ఆ వాటర్ బాగా నచ్చాయనేసి తీశాను. ఆడు పట్టాల ముగ్గురు, నేను ఆడికి పోవాలా. అందం పడుతుంది. అస్సలు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అయితే మా నందిని నాని ఒక మా నాని పడుకున్నాడండి బాగా. మా నందిని అయితే అస్సలు నిద్రపోలేదు పాపం, ఎందుకంటే చాలా వరకు కూడా ఫుల్గా ఉంది. ఎక్కడో సింగరాయకొండ దగ్గర నుంచే మాకు ఖాళీ దొరికింది ట్రైన్ కూడా. అక్కడ నుంచి ఇంకా గోల గోల చాలా అల్లరి చేశారండి. కాకపోతే బట్ ఏంటంటే అలా అలా రావడం వల్ల తొందరగా వచ్చేసింది అనిపించేస్తుంది. మేము కరెక్ట్ ఎగ్జాక్ట్గా నెల్లూరుకి వచ్చేసి 8:21కి వచ్చామండి. ట్రైన్ అయితే సార్ కరెక్ట్గా తీసుకొచ్చింది అన్నమాట. అస్సలు మీరందరూ చెప్తున్నారు కదా రాధా గారు మ్యూజిక్ సౌండ్ తగ్గియండి, రాధా గారు మ్యూజిక్ సౌండ్ తగ్గి. నేను తగ్గించే పెడుతున్నానండి, మీ అందరికీ ఎందుకు అంత వినిపిస్తుంది అసలు. నేను ఎంత తగ్గించి పెడుతున్నా కానీ అది మీకు ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది. నా వాయిస్ లో అయితే లేదు, నేను 200% పెడుతున్నాను నా వాయిస్, బట్ మీకు ఎందుకు లోగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. కాకపోతే ఖచ్చితంగా ఇదైతే నేను చెక్ చేసుకుంటాను ఒకసారి మ్యూజిక్ సౌండ్ కూడా తగ్గించానా లేదా అనేసి. అక్కడైతే నానిని నందిని కొడుతుందండి, ఎందుకంటే వాళ్ళ తాతయ్య నందిని నడిచాడనమాట. సో ఆ ప్రతీకారం మా నందిని మా నాని మీద చూపించింది. సో ఫైనల్ అయితే ఇది వచ్చి పెన్నా నది అంట అండి, నాకైతే ఎప్పుడు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూడము. మనకు వచ్చేసి కృష్ణానదిలో వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా, ఇక్కడ పెన్నా నదిలో ఏంటంటే వాటర్ తక్కువగా ఉన్నాయండి. బట్ ఇటు సైడ్ చూస్తే గేట్ల వైపు చూస్తే బట్ పర్లేదు, ఇటు సైడ్ ఏంటంటే కొద్దిగా నార్మల్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం, బాగుంది పెన్నా నది కూడా. ఇంకోటి ఏంటంటే నేను నెక్స్ట్ పెట్టే వ్లాగ్ అంతా కూడా అసలుగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము, అసలు మొత్తం ఫన్గాను అసలు చాలా బాగుంటుందన్నమాట అది. ఓకే ఫైనల్గా అయితే మేమైతే నెల్లూరు వచ్చేసాము. ఫస్ట్ టైం అండి నెల్లూరు కాదా, ఇప్పుడు నెల్లూరు అయితే రాలేదు. ఇక్కడ మా నాని హాయ్ చెప్పరా అంటే బాయ్ చెప్తున్నాడు. సో అది ఇది వచ్చేసి నెల్లూరు అండి మొత్తము. స్టేషన్లో నుంచి బయటకు వచ్చేసాక ఇదైతే మేము నెల్లూరు నుంచి మళ్ళీ నెడిముసలి అంట అక్కడికి వచ్చామండి. వచ్చారమ్మా ఏ
నే 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 మా బా చిన్న బా ఆ బాన బాన ద ఏందంట పులియర్ పట్టుకొచ్చింది మక్క అమ్మ కోడలికి నేను చెప్పినా నేను చెప్పానా దా ఏయ్ ఏమమ్మ అట్లా ओके अंडी वीडियो मीकु नच्चिंदनुकुंटुन्नानु ई वीडियो अंदरितो एंजॉय नेक्स्ट वीडियो अयिते खच्चितंगा सूपर उंटुंदंडी खच्चितंगा नेक्स्ट वीडियो कोसम वेट चेयंडी ओके थैंक यू बाय बाय।